ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు నియోజకవర్గంలో రఘురాం రెడ్డి అలాగే రాయల్ నాగేశ్వరరావు లేకుంటే షర్మిల రెడ్డి షర్మిల కూడా గత కొంతకాలంగా పాలేరు నియోజకవర్గం మీద పట్టుబడుతోంది ఆమె వైఎస్ఆర్టీపీ నుంచి పోటీ చేసిన పాలేరు మీదే ఆమె ఫోకస్ కనిపిస్తోంది ఒకవేళ కాంగ్రెస్ వచ్చినా కూడా ఆమె పాలేరునే కోరే అవకాశం ఉంది కాబట్టి మరి పాలేరా లేకుంటే సికింద్రాబాద్లో అకామిడేట్ చేస్తారనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం మీద అయితే మాత్రం రఘురాం రెడ్డి రాయల్ నాగేశ్వరరావు కానీ రాయల్ నాగేశ్వరరావు మీద కూడా కొంత సింపతి ఉంది ప్రజల్లో కూడా కాబట్టి మరి రాయల్ నాగేశ్వరరావా లేకుంటే రెడ్డి అనేది కూడా వెయిట్ చేసి చూడాలి మరోవైపు ఖమ్మం నియోజకవర్గం సంబంధించి పోట్ల నాగేశ్వరరావు అలాగే మహమ్మద్ జావీద్ రేణుకా చౌదరి ఈ ముగ్గురిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరిని అకామిడేట్ చేస్తున్న కూడా చూడాలి సో ఇక కొత్తగూడెం విషయానికి వస్తే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇల్లందు కోరం కనకయ్య భద్రాచలం పోడం వీరయ్య మధిర మల్లు బట్టి విక్రమార్క పినబాక పాయం వెంకటేశ్వర్లు సత్తుపల్లి కాటూరి మానవతరాయ్ లేకుంటే మట్ట దయానంద్ సో ఇద్దరు కూడా గత కొంతకాలంగా వారాఫ్ వర్డ్స్ ఇద్దరు మధ్య నడిచింది ఇద్దరు పోటీదారులుగా ఉన్నారు కాటూరి మానవతరే గత కొంతకాలంగా సత్తుపల్లి నియోజకవర్గం మీదే పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తారు ఇసి ఇటీవల కాలంలో మట్టా దయానంద్ కూడా ఆయన జాయిన్ అయ్యాడు ఆయన కూడా బేసిక్గా డాక్టర్ కొంత ప్రజల్లో ఉండే మనిషి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఎవరిని ఆలోచిస్తుంది ఎవరి పక్షాన ఎవరిని టికెట్ వరిస్తుంది కూడా వెయిట్ చేస్తుంది సో కాటూరి మానవతరాయ లేకుంటే మట్టా దయానంద్ ఒకవేళ మట్టా దయానంద్కి సత్తుపల్లి అకామిడేట్ చేస్తే కాటూరి మానవతరాయ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అకామిడేట్ చేస్తారా లేదంటే మరి పిడమర్తి రవిని ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ లిస్టు ప్రకారం అయితే మాత్రం ప్రాబుల్స్లో సత్తుపల్లిలో ఇద్దరు కూడా ఇద్దరిని మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక వైర నుంచి భానోత్ విజయ అషారావుపేట నుండి జారే ఆదినారాయణ సో ఇది మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రాబుల్స్ లిస్టు